మీకందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నాలుక వలన కలిగే లాభ నష్టాలను పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుందాం. నాలుక వలన కలిగే లాభ నష్టాలు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన దేహంలో ఎన్నో అవయవాలను పెట్టాడు. ఈ అవయవాలలో ఒక చిన్న అవయవమే నాలుక. ఈ నాలుక మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నాలుక వలన మనకు నష్టం కూడా ఉంది. ముందుగా నాలుక వలన కలిగే లాభాలు, ఉపయోగాలు మనం ఆలోచించగలిగితే, దేవుడిచ్చిన ఈ నాలుక మనకు లేకపోతే మనము స్పష్టముగా మాట్లాడలేము. అలాగే ఆహారాన్ని కూడా మనం సరిగా తినలేని పరిస్థితి. అలాగే నాలుక మనకు లేకపోతే తినే ఆహారం యొక్క రుచి మనకు తెలియదు. మరలా చెప్తాను, ఆహారం తినాలంటే నాలుక ఉండాలి. తినే ఆహారం యొక్క రుచి తెలియాలన్నా నాలుక ఉండాలి. మాట్లాడాలంటే నాలుక ఉండాలి. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనం చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే, భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించాలి. దేవుడు అవయవాలలో ప్రతి దానిని కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికే మన దేహంలో ఈ అవయవాలను పెట్టినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అవయవములలో ప్రతిదీ ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని జరిగించుట కొరకే. ఇంతకు దేవుని చిత్తం ఏమిటి అంటే, మనుషులందరూ రక్షణ పొందటం దేవుని చిత్తం. మనుషులు రక్షణ పొందాలి అంటే మనుషులను రక్షించే శక్తి దేవుని వాక్యానికే ఉంది. మనం బైబిల్లో చూస్తుంటాం, మీ ఆత్మలను రక్షించుట శక్తి కలిగిన వాక్యము అని. మనిషి ఆత్మను రక్షించాలంటే వాక్యం కావాలి. వాక్యం అనేది మనిషికి ప్రకటించబడాలి. మనిషికి వాక్యాన్ని ప్రకటించాలంటే మనకు నాలుక కావాలి. దేవుడు మన నోట్లో నాలుకను పెట్టాడు. అది లేకపోతే మనం స్పష్టంగా దేవుని మాటలు ఇతరులకు చెప్పలేము. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు దేవుడు. ఆ సువార్తను ప్రకటించాలంటే మనకు నాలుక అవసరం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది మీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తం అని బైబిల్లో ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నా మనకు నాలుక ఉండాలి. నాలుక లేకపోతే మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేము. ఆయన గొప్ప కార్యాలను ప్రజలకు వివరించలేము. సమాజం కోసం మనం ప్రార్థన చేయలేము. దేవుడు మన మీద ఒక బాధ్యత పెట్టాడు, సువార్త ప్రకటించడమే కాదు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో వ్రాయబడిన మాట, మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను జీవించు నిమిత్తమై రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, పెద్దలందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ప్రార్థన చేయాలన్నా మనకు నాలుక అవసరం. చూసారా, నాలుక వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఈరోజు బైబిల్ను గురించి ఎంతోమంది బైబిల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్ళు సమాజంలో ఉన్నారు. దేవుడు ఒక మాట చెప్పాడు, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించడం నా చిత్తము అన్నాడు. అజ్ఞానముగా మాట్లాడుతున్న మూర్ఖుల నోరు మూయించాలంటే మనకు నాలుక కావాలి. ఇలా దేవుని చిత్తాన్ని మనం ఈ భూమి మీద జరిగించడానికి నాలుక కావాలి.
నాలుక వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథంలో 105వ కీర్తన మొదటి రెండు వచనాలను చూడండి. 105వ కీర్తన మొదటి రెండు వచనాలను మనం చూడగలిగితే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ గూర్చి సంభాషణ చేయుడి. చూసారండి, ఇక్కడ చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే మనకు నాలుక కావాలి. ఏమేం చెప్పాడు అక్కడ ఒక్కొక్కటి చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నాలుక అవసరం. తర్వాత ఆయన నామమును ప్రకటన చేయండి అన్నాడు. ప్రకటించాలన్నా నాలుక కావాలి. తర్వాత జనములలో ఆయన గురించి తెలియజేయాలి, నాలుక కావాలి. ఆయన గురించి పాడాలి అంటే, మనం చక్కగా దేవుని పాటలు పాడాలంటే నాలుక కావాలి, ఆయనను కీర్తించాలంటే నాలుక కావాలి, ఆయన ఆశ్చర్య కార్యములను తెలియచేయటానికి నాలుక కావాలి. ఇక్కడ చెప్పబడిన ఈ కార్యక్రమాలన్నీ మనం చేయాలి అంటే నాలుక కావాలి. దేవుడు ఈ కార్యాలు చేయటానికి మనకు నాలుకనిచ్చాడండి. ఏదో ఆహారం యొక్క రుచులు తెలుసుకోవడానికి, ఆహారాన్ని తినడానికి, కేవలం లోక సంబంధమైన మాటలేదో మాట్లాడుకోవడానికి దేవుడు నాలుకనివ్వలేదు. కానీ ఆయన కార్యాలు మనం ఎన్నో చేయాలి. అందుకే మనకు నాలుక ఇవ్వబడింది. ఈ నాలుక ద్వారా దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. ఈ నాలుక ద్వారా దేవుని చిత్తాన్ని మనం జరిగించకపోతే దీని వలన మనకు ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది. రేపు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసే తీర్పు కూడా మన నోటి మాటలపై ఆధారపడి ఉంటుంది అని లేఖనాల్లో వ్రాయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలను మనం చూడగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉండును. మీ మాటలను బట్టి మీరు నీతిమంతులను తీర్పు తీర్చబడతారు, మీ నోటి మాటలను బట్టి అపరాధులు అని కూడా తీర్పు పొందుతారు అన్నాడండి. చూసారా, నోటి మాటలకు మనం లెక్క చెప్పాలట. మన మాటలన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో వ్రాసుకుంటున్నాడండి. మనం మలాఖీ గ్రంథంలో చూస్తే ఆయన యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చూడగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడట. ఆ మాటలన్నీ తన గ్రంథంలో వ్రాసుకుంటున్నాడండి. దేవుని పిల్లలు మనతో కలిసినప్పుడు మనము మాట్లాడే మాటలు దేవుడు ఆలకిస్తున్నాడట. నా పిల్లలు ఈరోజు ఒకరితో ఒకరు కలిశారు, నా గురించి ఏం మాట్లాడుకుంటారు, నా వాక్యాన్ని గురించి ఏమైనా మాట్లాడుకుంటారా, నా కార్యక్రమాల గురించి ఏమైనా మాట్లాడుకుంటారా అని పరలోకము నుండి ఆయన ఎంతో ఆశతో చూస్తూ ఆయన మన మాటలు వినడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. కానీ ఈరోజు దేవుడిచ్చిన ఈ నోటితో, నాలుకతో దేవుని మాటలు మాట్లాడకుండా లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడడాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఆలోచించండి, మన మాటలన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖించబడుతున్నాయి. ఆ నోటి మాటలను బట్టే మనం నీతిమంతులమని, ఆ నోటి మాటలను బట్టే మనం అపరాధులమని తీర్పు తీర్చబడుతుంది మనకి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతులమని ఒకవేళ తీర్పు తీర్చబడ్డామా, పరలోకానికి వెళతాం. అపరాధులని తీర్పు తీర్చబడిందా, మనం నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. ఈ నాలుక వలన మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది.
ఈ నాలుకు వలన నరకానికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక ఈ నాలుకును చాలా జాగృతగా మనం వాడుకోవాలి. దేవుని కార్యాలకు, దేవుని మాటలకు, పాటలకు, ప్రార్థనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ దేవుడిచ్చిన నాలుకును మనం ఉపయోగించాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈ నాలుకును సరిగా మనం ఉపయోగించకపోతే భయంకరమైనటువంటి నష్టాన్ని మనం చవిచూస్తాం. బైబిల్ గ్రంథంలో నాలుకు వలన కలిగే నష్టాలు రాయబడ్డాయి. కొన్ని మాటలు మనం బైబిల్లో చూద్దాం. తిమోతి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:16 మనం చూడగలిగితే నాలుకు వలన మనం ఎంత నష్టపోతామో చూడండి. నాలుకు వలన మనకి ఏం జరుగుతుందో చూడండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయుండుము, అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా ఏమైపోతారటండి, భక్తిహీనుడైపోతారు. ఈ నాలుకను మనం సరిగా ఉపయోగించకపోతే ఇది మనలను భక్తిహీనులుగా మారుస్తుంది. సమాజంలో ఎవరైనా మనం భక్తులమా భక్తిహీనులమా అనేది తెలుసుకోవాలి అంటే మన నోటి మాటలను బట్టి తెలుసుకోవచ్చండి. మనం మాట్లాడే మాటల వలన వీళ్ళు భక్తులు అని కొంతమంది తెలుసుకోగలుగుతారు. అలాగే మన మాటల వలన భక్తిహీనులమని కూడా తెలిసిపోతుంది. ఇక్కడ ఈ మాటలో చూస్తే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవు, ఆ విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు అపవిత్రమైన మాటలు. ఏ మాటలండి? అపవిత్రమైన మాటలు. అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి కాదు దేవుడు మనకు ఈ నాలుకనిచ్చింది. పవిత్రమైన దేవుని మాటలు మనం మాట్లాడాలి. పవిత్రమైన మాటలు మన నోట నుండి రావాలి. అపవిత్రమైన మాటలు మాట్లాడువారు మరి ఎక్కువగా ఏమైపోతారు? భక్తిహీనులైపోతారు. మరి భక్తిహీనులైపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? పాత నిబంధన కాలంలో, నోవహు కాలంలో ప్రజలు ఎలా బ్రతికారు? భక్తిహీనులుగా. మనకు వాళ్ళ విషయంలో మనకు తెలిసింది ఏంటంటే తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు వాళ్ళు బ్రతికారు. అంతేకాదు వాళ్ళ మాటలు కూడా సరిగా లేదండి. వాళ్ళ మాటలు సరిలేవు, భక్తిహీనులైపోయారంటే దేనిని బట్టి భక్తిహీనులైపోతున్నారు? అపవిత్రమైనటువంటి మాటలు. అపవిత్రమైన మాటల వలన భక్తిహీనులైపోతారు మనుషులు. ఆ రోజు ఆ భక్తిహీనుల సమూహము మీదకి దేవుడు జలప్రలయాన్ని రప్పించాడు అని వ్రాయబడింది. వాళ్ళు ఎలా బ్రతికారట? భక్తిహీనులుగా, భక్తిహీనులైపోయారండి. ఆ పేతురు 2వ పత్రిక 5వ వాక్యాన్ని మనం చూడగలిగితే పేతురు గారు నోవహు కాలపు ప్రజలను గురించి చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టలేదట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతికితే దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టక భక్తిహీనుల ఆ సమూహము మీదికి జలప్రలయాన్ని రప్పించాడట. చూశారండి, అపవిత్రమైన ఒట్టి మాటల ద్వారా మనం ఏమవుతాము? భక్తిహీనులమవుతాం. భక్తిహీనులైతే దేవుడు వదిలిపెడతాడా? ఆ భక్తిహీనుల సమూహము మీదికి దేవుడు ఏమి రప్పించాడు? జలప్రలయాన్ని రప్పించాడు. ఈ నాలుక వలన, ఈ నోటి వలన దీనిని మనం సరిగా ఉపయోగించుకోకపోతే మనము భక్తిహీనులమైపోయే అవకాశం ఉంది. కనుక దేవుడిచ్చిన ఈ నాలుకను చాలా బహు జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. దీనిని జాగ్రత్తగా మనం వాడాలి, లేకపోతే దీని వలన మనం ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం, ఎంతో నష్టపోతాం. దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది, దేవుని ఉగ్రతకు మనం పాత్రలమవుతాం. ఇంకా నాలుగు మనల్ని ఏం చేయిస్తుందో చూడండి. 39వ కీర్తన 1:2 చూడగలిగితే దావీదు గారి మాటలండి. 39వ కీర్తన 1:2 మనం ఆలోచించగలిగితే నా నాలుకతో పాపము చేయకుండా ఉండునట్లు
నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకుందును అన్నాడండి. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, నాలుకతో నేను పాపము చేయకుండా ఉండునట్లు నా మార్గములనే నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నాడు. నాలుక ఏం చేపిస్తుంది మనతో? పాపం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు అంటున్నాడంటే నాలుక మనిషిని పాపములో పడవేస్తుంది. మనం మాట్లాడే అపవిత్రమైన మాటల వలన మనము పాపులమైపోతామండి, పాపులమైపోతాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. విపరీతంగా మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు, మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాం. ఆ విస్తారమైన మాటల్లో ఏముంటుందట? దోషం. ఈ నాలుక మనలను దోషులుగా నిలబెడుతుంది దేవుని ముందు, మనను పాపం చేయిస్తుంది. మరి పాపం వలన వచ్చు జీతం ఏమిటి? బైబిల్లో రాయబడింది, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతం అది ఏ మరణము? అది రెండవ మరణం. పాపము వలన వచ్చు జీతము మరణము అంటే నరకం, అంటే మనిషిని నిత్య నరకానికి కూడా తీసుకుపోతుంది ఈ నాలుక. దీనిని సరిగా ఉపయోగించకపోతే మనం పాపంలో పడిపోతామండి, ఆ పాపం వలన మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కనుక ఈ నాలుకను, ఈ దేవుడిచ్చిన నాలుకను బహు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నాలుకను ఉపయోగించే విధానం మనకు తెలియాలి. నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడకూడదు. నాలుక ఉందని ఏ మాటలు పడితే ఆ మాటలు మనం ఉచ్చరించకూడదు. దేవుడు దేని కొరకైతే ఈ నాలుకను మనకు ఇచ్చాడో, మన దేహంలో ఉంచాడో, దాని కొరకు మనం ఉపయోగించాలి. పవిత్రమైన మాటలు మాట్లాడడానికి, సమాజాన్ని బాగు చేసే మాటలు మాట్లాడడానికి దీనిని మనం ఉపయోగించాలి. సమాజాన్ని రక్షించే విధంగా దీన్ని మనం ఉపయోగించాలి. ఇంకా మనం నాలుక వలన ఎంత నష్టపోతామో చూడండి. సామెతల గ్రంథం, సొలొమోను గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనాన్ని చూడగలిగితే, నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అన్నాడండి. నోటిని నాలుకను ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి, దీనిని కాపాడుకోవాలి. నాలుకను, నాలుకను నోటిని భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. నాలుక మనలను భయంకరమైన శ్రమలోనికి తీసుకుపోతుందండి, భయంకరమైన కష్టంలోనికి తీసుకుపోతుందండి. చూడండి, అప్పుడప్పుడు నాలుకను ఉపయోగించి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. దూషణకరమైన మాటలు మాట్లాడుతుంటారు, దానివలన ఇతరులకు కోపం వస్తుంది. మన మీదకి వచ్చేస్తారు వాళ్ళని, వాళ్ళను బాధ పెట్టినందుకు మన మాటలు వాళ్ళు మన మీదకి వచ్చేస్తారు, మనను కష్టపెడతారు, మనను బాధ పెడతారు. మనుషులను శ్రమలోనికి తీసుకుపోతుందండి. లేనిపోని మాటలు మాట్లాడి ఎన్ని కష్టాలు తెచ్చుకున్నారండి మనుషులు ఈరోజు. నాలుక వలన ఎన్నో కుటుంబాలు కూలిపోయాయండి, ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి దీనిని సరిగా ఉపయోగించకపోవటాన్ని బట్టి. అది మనలను ఎక్కడికి తీసుకుపోతుందట? శ్రమలోనికి తీసుకుపోతుంది అన్నాడండి. నాలుకను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈరోజు జైళ్లలో ఎంతోమంది మగ్గిపోతున్నారు. కారణం, భయంకరమైన శిక్ష ఎందుకు పడింది అంటే, ఇదిగో నాలుకతో చేసిన పాపం, నాలుకతో చేసిన పాపం అండి. కనుక ఈ నాలుకను మనం చాలా జాగ్రత్తగా దేవుని మహిమార్థమై మనం ఉపయోగించాలి. మన మాటలు ఎలా ఉండాలని బైబిల్లో రాయించాడు దేవుడు? ఉప్పు వేసినట్టు. మీ నోటి మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా, రుచికరమైనవిగా, కృపాసహితమైనవిగా ఉండేటట్లుగా చూసుకోమన్నాడు బైబిల్లో. మనం కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, మన నోటి మాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడండి పౌలు గారు. ఆ మాట చూడండి, కొలసీ పత్రిక 4:6
ఒక మంచి మాట పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు. ప్రతి మనిషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కూడా రుచిగలవిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అన్నాడండి. మీ సంభాషణ దేవుని పిల్లలారా క్రైస్తవులారా మీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా కృపాసహితముగా రుచి కలిగిన మాటలు మీరు మాట్లాడండి. ఉప్పు వేస్తే ఆహార పదార్థాలకు ఎంత రుచి వస్తుందో మనకు తెలియనిది కాదు. తగు మాత్రం తగు పాళ్ళంలో మనం ఉప్పును ఆహార వస్తువుల్లో వేసినప్పుడు ఎంతో రుచి వస్తుందండి. కనుక దేవుని పిల్లల మాటలు రుచి కలిగినవిగా ఉండాలి. కీర్తనల గ్రంథము 34:13 చూడగలిగితే 34వ కీర్తన 13 వచనంలో దేవుడు మనకు చెబుతున్న ఒక మంచి మాట అండి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొమ్ము అంటున్నాడండి. ఏమండి? మన పెదవులను కాచుకోవాలి, మన పెదవులను భద్రం చేసుకోవాలి, భద్రంగా దీనిని ఉపయోగించాలి, మన నాలుకను భద్రంగా ఉపయోగించాలి. నోటిని నాలుకను భద్రము చేసుకోనని వాడు శ్రమలోనికి వెళతాడని చూసాం. మనకి డబ్బు ఎలా భద్రం చేసుకోవాలో తెలుసు, మన ఇంటిని ఎలా భద్రం చేసుకోవాలో మనకు తెలుసు, విలువైన వస్తువులు మనం ఎలా భద్రం చేసుకోవాలో కాపాడుకోవాలో మనకు తెలుసు. కానీ చాలామందికి నాలుకను భద్రం చేసుకోవడం తెలియదు. దేవుని పిల్లలమైన మనం మన నాలుకతో అనేక మందికి ఉపయోగకరమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఏమండి? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము అంటున్నాడండి. కాపాడుకొనుము, ఎందుకంటే చాలా నష్టపోతామండి మనం, చాలా నష్టపోతాం. బైబిల్ గ్రంథంలో సామెతలు 18:21లో జీవ మరణములు నాలుక వశము అని వ్రాయబడింది. ఆ మాట మీరు చూడగలిగితే సామెతలు 18:21లో జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలమును తిందురు. చూసారండి? జీవ మరణములు నాలుక వశం. ఒక్కోసారి మనను ప్రమాదకరమైన పరిస్థితిలోనికి మన మాటలు తీసుకెళ్తాయి, మరణములోనికి తీసుకెళ్తాయి. మనము జీవించాలన్నా మనము మరణించాలన్నా దేనిపై ఆధారపడుంది అంటున్నాడు? నాలుక, మాటలు. జీవ మరణములు నాలుక వశము అన్నాడండి. కనుక మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే చాలా జాగ్రత్తగా మనం మన నాలుకను ఉపయోగించాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదే అన్నారు పెద్దలు. మన నోటి మాటలు బాగుంటే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మనతో బాగానే ఉంటారు. ఎప్పుడైతే మనం చెడ్డ మాటలు మాట్లాడతామో ప్రజల మధ్య కూడా ఉండే అవకాశం ఉండదు ప్రియులారా. జీవము మరణము ఈ రెండు కూడా నాలుక వశము. నిత్య జీవంలో మనం ప్రవేశించాలన్నా నిత్య నరకానికి వెళ్ళాలన్నా దీని మీద ఆధారపడి ఉంటుంది. జీవ మరణములు అన్నాడు. నిత్య జీవంలో ప్రవేశించాలన్నా నిత్య నరకానికి వెళ్ళాలన్నా ఇదిగో దీనిని ఉపయోగించడం వల్లనే సాధ్యమవుతుంది. జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నిత్య జీవం, అనవసరంగా దీన్ని ఉపయోగించాము అంటే నిత్య నరకానికి మనం వెళ్ళిపోతాము అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. కీర్తన గ్రంథము 52వ కీర్తన 2:5 వచనాలు కూడా మనం చూడగలిగితే కీర్తనలు 52:2 వచనము నుండి చూడండి. మోసము చేయు వాడా వాడిగల మంగలి కత్తి వలె
నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది వాడిగల మంగలి కత్తి. చూసారండి, బాగా పదునైన మంగలి కత్తి చూడండి. దాన్ని ఉపయోగించడం సరిగా తెలియకపోతే, దాన్ని ఉపయోగించడం సరిగా రాకపోతే ఏమండి, శరీరం గాయమైపోతుంది. అవునా? వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. ఎంత భయంకరం అండి ఈ నాలుక! నీకు నాశనాన్ని తీసుకురావడానికి అది ఒక ఆలోచన కలిగి ఉన్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పటమే నీకు ఇష్టం. ఈ నాలుకకు ఏది ఇష్టమట? నీతి, దేవుని మాటలు చెప్పడం కంటే అబద్ధాలు, మోసపూరితమైన మాటలు ఇవి మాట్లాడడమే ఈ నాలుకకు ఇష్టమట. చూడండి, చాలామంది లోక సంబంధమైన మాటలే ఇష్టపూర్వకంగా మాట్లాడతారు ఈ నాలుకతో. కానీ నీతి అనగా దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని గురించి ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుని వాక్యం కోసం ఉపయోగించాలి. నీతి అనగా వాక్యం. నీతి ఎక్కడ ఉంది? వాక్యంలో ఉంది. నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక. ఏ నాలుక అండి? కపటమైన నాలుక. ఏమంటే కపటమైన మాటలు అప్పుడప్పుడు చూడండి, మనకు లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడుతుంటాం, దాన్నే ఏమంటారు? కపటం. లోపల దురుద్దేశాలు, స్వార్థం అన్నీ పెట్టేసుకొని పైకి మాత్రం చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటాం. కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరమైన మాటలే నీకిష్టము. చూసారండి, నాశనకరమైన మాటలే నీకిష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగొట్టును, నిన్ను పట్టుకొని ఈ గుడారములో నుండి ఆయన నిన్ను పెళ్ళగిస్తాడు. నోటి మాటలు జాగ్రత్తగా లేకపోతే మన పరిస్థితి ఏటట? దేవుడు ఆ మాటలు విన్న తర్వాత ఏం చేస్తాడు? ఈ గుడారములో నుండి ఆయన నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను దేవుడు నిర్మూలము చేస్తాడు. చూసారా, గుడారములో నుండి బయటికి వెళ్ళగొట్టేస్తాడు. గుడారం అంటే ఏదండి? ఈ దేహం అండి, ఈ శరీరం. పేదరు గారు అంటారు, ఈ గుడారములో నేనున్నంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి దేవుని కొరకు మిమ్మల్ని రేపాలని నేను అనుకుంటున్నాను అన్నాడండి. గుడారము అనగా ఈ దేహం. అంటే నోటి మాటలు సరిగా లేకపోతే దేవుడు ఈ గుడారములో నుండి నిన్ను బయటికి పంపించేస్తాడు. అదే మరణం అంటే. ఈ దేహములో నుండి ఈ ఆత్మను బయటికి తీసుకొస్తాడట. ఇంకా ఏమన్నాడండి? ఆయన నిన్ను ఏం చేస్తాడు? నాశనము చేస్తాడు అన్నాడండి. గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేస్తాడు. అంటే ఈ నాలుగు చూడండి, దేవుడు మనలను నిర్మూలం చేయటానికి ఏమండి ఒక కారణంగా కనిపిస్తుంది ఈ నాలుక. అందుకే ఈ నాలుక వలన చాలా నష్టాలు ఉన్నాయి. యాకోబు పత్రికలో 3:5 చూస్తే ఇది చిన్న అవయవమేనటండి. నాలుక చాలా చిన్న అవయవం, అయినను దీనికి ఉన్న పవర్ చూడండి. 5 నుండి అలాగుననే నాలుక కూడా మన దేహములో అవయవాలలో చిన్న అవయవం అంటున్నాడండి. చిన్న అవయవము అయినను ఇది బహుగాదిరి పడుతుంది. ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. నాలుక కూడా ఎలాంటిది? అగ్నిలాంటిది. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై ఈ దేహం అంతా మలినమైపోద్దట దీని వలన. చూసారండి, సర్వ శరీరానికే మాలిన్యం కలుగజేసేది, మలినంగా మార్చేసేది ఈ నాలుక అండి. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రానికే చిచ్చుబెడుతుందట. ఈ ప్రపంచమే నాశనం అయిపోద్దటండి. ఈరోజు నాలుకను ఉపయోగించటాన్ని బట్టి ఎంతోమంది జీవితాలు పాడైపోయాయండి.
చాలామంది ఈ నాలుకలను కుటుంబాలు పాడు చేయడానికి ఉపయోగిస్తున్నారు ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ యొక్క నాలుకను ఉపయోగిస్తే జీవితాలు కుటుంబాలే కాదు ప్రపంచమే నాశనమైపోదట ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుంది అంత పవర్ ఉందండి అగ్ని లాంటిది దేంతో పోల్చాడు దీన్ని అగ్నితో అగ్నికి ఉన్న గుణం ఏంటండి కాల్చివేస్తుంది కాల్చివేస్తుంది సర్వ శరీరానికి మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుందటండి కనక అది నరకము చేత చిచ్చు పెట్టబడును నరకానికి నాలుకకు కనెక్షన్ అన్నమాట ఈ మాటల వల్ల మనం ఎక్కడికి వెళ్తాము నరకానికి వెళ్ళిపోతాం కనుక చాలా జాగృతగా ఈ నాలుకను మనం ఉపయోగించాలి ఉపయోగించాలండి బైబిల్లో మంచి దినాలను మన బ్రతుకులో చూడాలి అంటే నాలుకను జాగృతగా ఉపయోగించుకోవాలట మనం ఒకసారి ఆ మాట కూడా చూడండి పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరు వారు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను కపటమైన మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను మంచి దినాలు మన బ్రతుకులోకి రావాలంటే ఆనందకరమైన దినాలను మనం చూడాలంటే సంతోషకరమైన దినాలను చూడాలి అంటే నీ నాలుక జాగృత అన్నాడండి మంచి దినములను చూడగోరు వారు తమ నాలుకను తమ పెదవులను ఏం చేయాలి కాచుకోవాలి కాచుకోవాలి నాలుకను మనం కాచుకోకపోతే నాలుకను కాపాడకపోతే అన్ని చెడ్డ దినాలే మన బ్రతుకులో భయంకరమైన స్థితిలోకి వెళ్తాం ప్రతిరోజు ఎంతో బాధను మనం అనుభవించాల్సి వస్తుందండి అందుకే మంచి రోజులు చూడాలంటే నా కుమారుడా నీ నాలుకను నీవు చాలా జాగృతగా ఉపయోగించుకోవాలి దాన్ని కాపాడుకోవాలి నాలుకను కాపాడుకోవటం మనకు తెలియాలండి నాలుకను కాపాడుకోవాలి నాలుకను కంట్రోల్ చేసుకోవాలి ఇంకా చెప్పాలంటే నాలుకను అదుపు చేసుకోవాలి నాలుకను అదుపు చేయాలి మనం ఎన్నిటినో అదుపు చేయగలుగుతున్నాం కానీ నాలుకను అదుపు చేయడం చాలా కష్టమట ఒక్కసారి యాకోబు పత్రిక చూడండి నాలుకను గురించి ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయో నాలుకను గురించి వ్రాయబడిన మాటలు చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయము యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి 3వ వచనం నుండి చూసారండి గుర్రములను మనము లోబరుచుకోవడానికి దానికి ఏం పెట్టాలటండి నోటికి కళ్ళెం గుర్రం మనకంటే బలమైనటువంటి జంతువు దాన్ని మనం లోబరుచుకోవాలి అంటే దానికి ఏం పెట్టాలట నోటికి కళ్ళెం పెట్టాలి కళ్ళెం పెట్టి ఆ కళ్ళెం ద్వారా దాని శరీరం అంతా మనం తిప్పేస్తాం కదా అన్నాడండి గుర్రం మనకంటే బలమైనటువంటి జంతువు గుర్రం దానిని మనం మనకిష్టమైనటువంటి మార్గంలో నడిపించాలంటే దాని నోటికి ఏం పెట్టాలట కళ్ళెం ఆ కళ్ళెం ద్వారా దాని శరీరం అంతా కూడా మన అదుపులోకి తెచ్చుకోవచ్చట అది ఏ మార్గం ఉండా ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా ఏ దారిలో వెళ్ళాలన్నా మలుపు తిరగాలన్నా ఆగాలన్నా పరుగెత్తాలన్నా దాని కంట్రోల్ మన చేతిలో ఉండాలండి కళ్ళెం ఉండాలి ఆ కళ్ళెంతో దాని శరీరం అంతా కూడా మనం త్రిప్పేయొచ్చు అంటే దాన్ని మనం లోబరుచుకోవచ్చు మన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవచ్చు మన ఇష్టానుసారంగా దాన్ని నడిపించవచ్చు కళ్ళెం లేకపోతే దాన్ని మనం అదుపు చేయలేము ఇక అది పరుగెత్తుకుంటా వెళ్తుంటుంది మనం వెనకబడి వెళ్ళిపోవాలి ఆలోచించండి బలమైన గుర్రాన్ని మనం లోబరుచుకోవాలంటే దాని నోటికి కళ్ళెం పెట్టాలి తర్వాత ఇంకొక పెద్ద వస్తువు గురించి చెప్తున్నాడు ఓడ ఓడలను చూడండి అవి ఎంతో గొప్పవి ఓడలు చూడండి సముద్రంలో నడిచే ఓడలు ఎంత గొప్పగా ఎంత పెద్దగా ఉంటాయండి ఆ ఓడలను కూడా చూడండి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి ఆ సముద్రంలో కొట్టుకొని పోకుండా
ఓడ నడుపు అని యొక్క ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదైన చుక్కాని చేత అది త్రిప్పబడుతుంది. చూడండి, సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు దిక్చూచిని ఉపయోగించుకుంటూ ప్రయాణం చేస్తారు. అవునా? మనం వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళాలి అంటే అది ఎటుబడితట్టు కొట్టుకొని పోకుండా ఉండాలంటే దానికి ఏం కావాలి? చుక్కాని పెట్టాలి. ఎంత గొప్ప ఓడైనా, ఓడ ఎంత పెద్దదైనా చిన్న చుక్కానితో దాన్ని మనం అదుపు చేయొచ్చు. మనం ఏ దిక్కుకు వెళ్ళాలన్నా ఆ దిక్కుకు మనం వెళ్ళిపోవచ్చండి. ఏముండాలి? చుక్కాని. అంత గొప్ప వాడ దేనితో మనం కంట్రోల్ చేయగలిగాం? చుక్కానితో. గుర్రములను లోబరుచుకోవాలంటే దానికి కళ్ళెం కావాలి. ఓడలను మనం లోబరుచుకొని మనకిష్టమైన మార్గంలో దాని ద్వారా ప్రయాణం చేయాలంటే దానికి చుక్కాని కావాలి అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడుతుంది. మరి ఈ అదిరిపడే నాలుకను మనం కంట్రోల్ చేయాలి. ఎంత బాగా చెప్తున్నాడండి. గుర్రాన్ని మన స్వాధీనంలోకి ఎలా తెచ్చుకోవచ్చు, అదుపులో పెట్టుకోవచ్చు చెప్పాడు. ఓడను మన అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలో చెప్పాడు. మరి నాలుకను అదుపులో పెట్టుకోవాలంటే, గుర్రానికి కళ్ళెం, ఓడకు చుక్కాని, మరి నాలుకను మనం స్వాధీనపరుచుకోవాలంటే, దీన్ని లోబరుచుకోవాలంటే దీనికి కళ్ళెం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన వాక్యం. అందుకే ఈ యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తేనండి అన్ని వాక్యాన్ని గూర్చిన సంగతులేనండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటాడు యాకోబు 1:21. 22 వచనంలో ఏం చెప్పాడండి? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండండి అంటున్నాడండి. అంటే మొదటి అధ్యాయం నుండి వాక్యం గురించే మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన నోటికి మన నాలుకకు కళ్ళెం పడాలంటే ఈ వాక్యం ఉండాలండి. చాలామంది చూడండి లోకానుసారమైన మనుషులు, నోటికి అడ్డు అదుపు ఉండదండి, అదుపు చేయరు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు, బూతులు మాట్లాడుతుంటారు, భయంకరమైన మాటలు మాట్లాడుతుంటారు. మనుషులు చూడబోతే మంచి అందంగా పర్సనాలిటీగా కనిపిస్తారు, మంచి రూపం ఉంటుంది, కానీ మాటలు మాత్రం అసహ్యంగా ఉంటాయండి, భయంకరంగా ఉంటాయండి. ఇంట్లో ఉన్న రక్త సంబంధాలు కూడా ఎలా మాట్లాడాలో తెలియదు. ఏమండి, కన్నబిడ్డలను కూడా బూతులు, భయంకరమైన బూతులతో మాట్లాడుతూ ఉంటారు లోకానుసారమైన వ్యక్తులు. మరి మనం ఈ నాలుకను కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చింది ఏంటి? వాక్యం. ఈ వాక్యం విన్న తర్వాత ఎవరి నోరైనా అదుపులోకి రావాల్సిందే. అందుకే నేను వాక్యాన్ని బాగా నేర్చుకోండి అంటాడు దేవుడు. వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా నేర్చుకోండి, వాక్యంలో ఎదగండి. ఈ మాటలని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? వాక్యం మన నాలుకకు కళ్ళెం. దీనికి కళ్ళెం నాలుకేనండి. గుర్రానికి కళ్ళెం పెడతాం మనం, అది మన అదుపులోకి వస్తుంది. ఓడకు చుక్కాని పెట్టారు, అది అదుపులోకి తెస్తుంది. అంత పెద్ద ఓడను కూడా అదుపులోకి తెస్తుంది చుక్కాని. మరి ఈ దేహాన్ని మనం అదుపులో పెట్టుకోవాలంటే నాలుకను మనం ఏం చేయాలి? దీన్ని మనం లోబరుచుకోవాలి, మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మనిషట పెద్ద పెద్ద వాటిని, జంతువులను, పక్షులను ఎన్నింటినో లోబరుచుకుంటాడట, కానీ నాలుకను లోబరుచుకోవడం చాలా కష్టం అని చెప్పాడు. నా క్రింద మాటలు చూడండి, 7:8, 8:9 అద్భుతమైన మాటలు చెప్పాడు. 7:8 యాకోబు పత్రిక 3:7-8 మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత, అంటే నరుని వలన అది సాధు కాజాలదు, సాధు ఆయను కూడా కానీ ఏ నరుడును నాలుకను సాధు చెయ్యలేడు అని చెప్పాడండి దేవుడే. అది మరణకరమైన విషముతో నిండినది. ఏమండి ఇక్కడ ఏమన్నాడండి? సర్ప,
మృగ సర్ప పక్షి జలచరములు. చూడండి ఇక్కడ మృగాల గురించి చెప్పాడు, సర్పముల గురించి చెప్పాడు, పక్షుల గురించి మాట్లాడుతున్నాడు, జలచరములను గురించి మాట్లాడుతున్నాడు. వీటన్నిటినీ మనిషి ఏం చేయగలిగాడట? సాధు చేయగలిగాడు, కంట్రోల్లో పెట్టుకోగలిగాడు. సర్పాన్ని చూడండి, సర్పం అంటేనే మనం భయపడతాం. కానీ ఈరోజు మనుషులు సర్పాన్ని వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఆటలాడేస్తున్నారండి. చూసారా, భయంకరమైన విష సర్పాలను కూడా లోబరుచుకుంటున్నాడు మనిషి. మనిషి తన చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నాడు. ఆ ఫ్లూట్ ఊదుతుంటే ఓ చక్కగా ఆట ఆడుతూ ఉంటుందండి. అది భయంకరమైన విష సర్పాలను సాధు చేయగలిగాడు. తర్వాత మృగములు, భయంకరమైనటువంటి మృగాలు అడవిలోనండి, క్రూర మృగాలు, వాటిని కూడా ఈరోజు మనిషి ఆటలాడిస్తున్నాడండి. సర్కస్లో చూడండి చక్కగా ఏమన్నా ఏనుగును, అవునా, సింహాలను ఆటలాడించేవాడిని మనం చూస్తున్నాం. మనిషి మాటకు లోబడుతున్నాయి అవి. అంటే మనిషి వాటిని సాధు చేయగలిగాడు. మనిషి కంటే ఎంతో బలమైనవి కదండి క్రూర జంతువులు, మృగములు. మృగములను సహితం స్వాధీనం చేసుకోగలిగాడు, లోబరుచుకోగలిగాడు, తన చెప్పు చేతల్లో పెట్టుకోగలిగాడు. ఇంకా ఏమన్నాడు, పక్షి, పక్షిని కూడా అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. చిలక జోష్యం, ఆ చిలకను పంజరంలో బంధించి తీసుకొస్తుంటాడండి. ఇదిగో ఈయన జాతకం చెప్పు అంటుంటాడు. అది వచ్చి ఆ పేక ముక్కలను అలా లాగుతూ ఉంటుంది. తన వేళ్ళ కదలికలను గుర్తించి వెంటనే ఒక ముక్క తీసి అక్కడ వేసి వెళ్ళిపోతుంది. చూసారండి, మృగాన్ని లోబరుచుకున్నాడు, సర్పాన్ని లోబరుచుకున్నాడు, పక్షిని లోబరుచుకున్నాడు, కానీ నాలుకను లోబరుచుకోవడం చాలా కష్టం అన్నాడు. కనుక దానిని మనం లోబరుచుకోవడానికి దేవుడు, కష్టతరమైన ఆ నాలుకను మనం లోబరుచుకోవడానికి దేవుడిచ్చింది ఇదిగో ఈ వాక్యం. దీనికి కళ్ళెం వాక్యం అండి. దేవుడు మనను మనం స్వాధీనపరుచుకోవడానికి, మన నాలుకను అదుపులో పెట్టుకోవడానికి వాక్యం ఇచ్చాడు. కనుక ఈ వాక్యాన్ని బాగా నేర్చుకొని బాగా చదువుతుంటే మన నాలుకను మనం ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి వాక్యాన్ని బాగా నేర్చుకుందాం. మన నోటికి కళ్ళెం, వాక్యం అనే కళ్ళ్యాన్ని పెట్టుకొని దేవునికి మహిమకరంగా బ్రతుకుతాం.